కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో కొత్తపల్లి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మల్కాపూర్ చింతకుంట జట్ల మధ్య జరిగినది. ఈ మ్యాచ్లో చింతకుంట జట్టు విజయం సాధించినది. మల్కాపూర్ జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లి మండలం ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ మాట్లాడుతూ, క్రీడలు ప్రతి వ్యక్తిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని, ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలని, ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఆటలు వ్యాయామం బాగా కావాలని ఎంపీపీ కోరారు. కొత్తపల్లి మండల యువత ప్రతి రంగంలో రాణించాలని, గెలుపు ఓటములు ప్రతి ఆటలో సహజమని, గెలుపు మనలను ఒక మెట్టు పైకి ఎక్కిస్తే ఓటమి మరొక విజయానికి నాంది పలుకుతుందని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 15 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు ఎంపీటీసీ తిరుపతి నాయకు జయప్రకాష్ రెడ్డి గడ్డి ప్రదీప్లను ఎంపీపీ అభినందించారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ను కొత్తపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దావా కమల మనోహర్, మైనార్టీ అధ్యక్షుడు చాంద్ బాషా, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు. చాంద్ పాషా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే నా ముందు ఉన్నటువంటి కొత్తపల్లి మండల యువత అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. క్రీడలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమే. క్రీడలు మనలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. మరి ఆధునిక జీవితంలో మనం టెక్నాలజీ పరంగా చాలా ముందుకెళ్తున్నాం. దానివల్ల మనకు శారీరకంగా ఎలాంటి వ్యాయామం ఉండట్లేదు. దానివల్ల చిన్న వయసులోనే మనందరి కూడా డయాబెటీస్, గుండె జబ్బులు ఇలాంటివన్నీ చిన్న వయసులోనే ఇప్పుడు మనమందరం చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ జీవన విధానంలో వ్యాయామాన్ని అలాగే ఆటలను కూడా ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏ ఆటలోనైనా పాల్గొనవచ్చు, దాంట్లో గెలుపు అనేది మనం సాధించగలుగుతాం. కాబట్టి మనమందరం కూడా మన జీవన విధానంలో ఆటల్ని వ్యాయామాన్ని ఒక భాగంగా చేసుకోవాలి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రీడలు అనేవి తగ్గిపోతున్నాయి ఈ మధ్యలో. అలాంటి టైంలో మరి ఈ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు.